నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక మన ఫాలోవర్స్ అందరికీ చూపించడానికి నేను తీసుకుని వెళ్తున్నాను నాంపల్లి ఎగ్జిబిషన్లోకి అందరికీ తెలిసే ఉంటుందండి ఈ పేరు వినగానే మన పర్టికులర్గా హైదరాబాద్ వారు అయితే ప్రతి ఒక్కరు మాక్సిమం విజిట్ చేసేటువంటి ప్లేస్ అనమాట సో చాలామంది అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు కదా లైక్ వెళ్ళి అయినా కానీ విజిట్ చేయాలి అని ఈరోజు అయితే కనుక మీ అందరికీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి లైక్ నేను షాపింగ్ చేస్తూ మన ఫాలోవర్స్ కోసం అయితే కనుక కొంత కవర్ చేశాను మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే కనుక దొరుకుతుంది ఎవరైనా వెళ్ళాలనుకున్నా కూడా డెఫినెట్గా వెళ్ళచ్చు అండ్ మీకు ఒకవేళ డౌట్ ఉంటే కనుక కింద నాకు మెంట్ చేయండి నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను నేను అలాగే నా కో యూట్యూబర్ అయినటువంటి శ్రీదేవి దగ్గర దగ్గరగా మేము ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే కనుక ప్రతి ఇయర్ కలిసే వెళ్తున్నాం అండి సో ఈ ఇయర్ కూడా అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి కూడా మేమిద్దరం కలిసి వెళ్ళాము మార్నింగ్ ఇప్పుడు టైం అవుతుంది ఇక్కడ మనకి ఫోర్ ఓ క్లాక్ నేను త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాను నేను ఓలా బుక్ చేసుకున్నాను తను మెట్రోలో వచ్చేసింది సో మేమిద్దరం అక్కడ అయితే కనుక కలుసుకుని లోపలికి వెళ్ళిపోయాం సో టికెట్ ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక ఫార్టీ రూపీస్ ఉందండి నేను ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను మీకు డీటెయిలింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫైవ్ ఇయర్స్ బిలో అయితే కనుక కిడ్స్కి మన బేబీస్కి అయితే కనుక ఫ్రీ ఉందండి ఇవి డీటెయిల్స్ సో మనకి చెకింగ్ అంతా ఉంటుంది అంతా అయిపోయి మనం లోపలికి వెళ్ళిపోతాము త్రీ థర్టీ నుంచి మనకి ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎవ్రీ ఇయర్ జాన్ ఫస్ట్ తారీఖు నుంచి ఉండి ఫిబ్రవరి ఫోర్టీన్కి అయితే కనుక ఎండ్ అయిపోతుంది అన్నమాట సో ఎప్పుడూ అయితే ఉండదు లోపలికి వెళ్ళిన తర్వాత సో డిఫరెంట్ స్టాల్స్ నుంచి డిఫరెంట్ డిజైన్స్ అయితే కనుక ఇక్కడ మనకి మనం చూస్తూ ఉండొచ్చు ఇలాగా సో చాలా అంటే చాలా స్టాల్స్ ఉన్నాయండి ఈ ఇయర్ చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయ్యింది చాలా స్టాక్లో కూడా ఉన్నాయి కొన్ని ఏమో ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్నాయి కొన్ని ఏమో మనం ఖచ్చితంగా బార్గెనింగ్ చేయాలన్నమాట ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో ఒక్కొక్కటి డబల్ అమౌంట్ కూడా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఫిక్స్డ్ ప్రైస్ లేని దగ్గర మాత్రం అడిగి మీరీ తీసుకోండి మీరు ఇక్కడ మేము కొన్ని చికెన్ కారీ కుర్తీస్ అయితే కనుక షాప్ చేయడానికి చూసామన్నమాట యాక్చువల్గా లైనింగ్ లేకుండే బట్ నాకు ఈ రామా గ్రీన్ చాలా బాగా నచ్చింది శ్రీదేవికి ఏమో మన బేబీ పింక్ బాగా నచ్చింది అనమాట ఇది ఫిక్స్డ్ ప్రైస్ బోర్డులో ఉంది ఫోర్ హండ్రెడ్ అండి టూ ఫిఫ్టీ కూడా ఉన్నాయి మీరు చూస్తే కనుక పక్కనే కాకపోతే దాంట్లో షార్ట్ లెంత్ అనమాట వర్క్ తక్కువగా ఉంది సో ఎవ్రీ ఇయర్ కన్నా కూడా ఈసారి కొంచెం పబ్లిక్ కూడా బాగానే ఉన్నారు యాక్చువల్గా ఫోర్ టు ఫైవ్ ఓ క్లాక్ అంత లేకుండేనండి బట్ స్లోగా అయితే కనుక బాగానే పెరిగారు అనమాట ఇక్కడ సో మంచిగా మీరు ఫుడ్ అది తినాలనుకున్న ఫుడ్ ఉన్నాయి కిడ్స్ కాడించాలనుకుంటే మనకి అవి ఉన్నాయి ఇట్లా మనకి కిచెన్ ఐటమ్స్ కూడా అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి ఫిక్స్డ్ ప్రైస్ ఉండటం వల్ల ఎవరికి టైం వేస్ట్ ఉండదు మీరు ఖచ్చితంగా ఏదైనా తీసుకోవాలనుకుంటే కనుక తొందరగా అయిపోవాలి మీ షాపింగ్ అనుకుంటే ఫిక్స్డ్ ప్రైస్ అని ప్రిఫర్ చేయండి లేదు లేదు చేస్తాం చేస్తామనుకుంటే కనుక మీరు మాక్సిమమ్ మీ రేటు అడగండి సో ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో నాకు డబల్ అనమాట సో డిఫరెంట్ కలెక్షన్ మనకి అంతా కూడా ఒక దగ్గర దొరుకుతుంది కాబట్టి చూడడానికి మనం అలా వెళ్తే ఒక రోజున తప్పకుండా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎంజాయ్ చేసి చూసి రావచ్చు మనకు నచ్చింది కూడా తెచ్చుకోవచ్చు అండి సో ర్యాండమ్ క్లిప్స్ పైన అయితే కనుక నేను ఆల్మోస్ట్ అన్నిటిని కూడా కవర్ చేశాను సో ఇక్కడ మనకి టెన్ రూపీస్ నుంచి మనకి ఈ కిచెన్ ఐటెంకి సంబంధించి అయితే కనుక ఈ స్టోర్లో ఉన్నాయండి లాస్ట్ ఇయర్ ఇది అయితే కనుక వన్ ట్వంటీ ఈ ఇయర్ మనకి ఇది వన్ ఫిఫ్టీ అంతకుముందు ఏర్ ఇదే ప్రో ప్రోడక్ట్ హండ్రెడ్ రూపీస్ అనమాట యాక్చువల్గా నేను తీసుకున్నాను బట్ వాళ్ళకి వచ్చినంత ఇదిగా అయితే మనకి రావట్లేదు సో శ్రీదేవి తీసుకుంటానని చెప్పింది బట్ నేనే వద్దని చెప్పానన్నమాట బట్ మీరు ట్రై చేసి మనకు వస్తుందని కాన్ఫిడెంట్ ఉంటే మాత్రమే మీరు తీసుకోండి సో ఇట్లా కిడ్స్కి సంబంధించినటువంటి గేమ్ ఐటమ్స్ కానివ్వండి ఇంకా మౌత్ ఫ్రెషర్స్ డ్రై ఫ్రూట్స్ ఎంత కూడా చాలా సందడిగా ఉంటుందండి తప్పకుండా మీరు ఏం కొన్నా కొనుక్కపోయినా బట్ ఎళ్ళైతే కనుక చూసి రండి ఏదైనా వీకెండ్స్లో మాత్రం వెళ్ళొద్దండి కొంచెం మనకి క్రౌడ్ ఎక్కువే ఉంటుంది టైమింగ్స్ వచ్చేసి మనకి ఇది త్రీ థర్టీ నుంచి ఉంటుందండి సో వెళ్ళాలనుకునే వాళ్ళైతే కనుక డెఫినెట్గా వెళ్ళొచ్చు సో డే టైం అంటే వీకెండ్స్లో కాకుండా విడిగా వెళ్తే ఏంటంటే ఇంకొంచెం ఫ్రీగా అది చూసుకుని రావచ్చు అండ్ పిస్తా హౌస్లో తప్పకుండా ట్రై చేయండి అండి మనకి హలీం ఎంత బాగుందో టీ కూడా నండి ఫార్టీ రూపీస్ పడింది అనమాట ఎంత టేస్టీగా ఉందో అంత టేస్టీగా ఉంది కానీ కాసేపు కూర్చుని మనం మంచిగా తిని రావచ్చు మేమైతే తిన్నాము నాకు మటన్ హలీం చాలా బాగా అనిపించింది అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇలా మనం ర్యాండమ్గా అయితే కనుక మీకు ఏదైనా కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్ కానివ్వండి ఇలా డిఫరెంట్ స్టాల్స్లో లైక్ మనం అయితే కనుక అడిగి తీసుకోవచ్చు బాగా తగ్గివట్లేదు కానీ డ్రై ఫ్రూట్స్ నేను తీసుకున్నానండి పర్లేదు అవి కూడా తగ్గించారనమాట సో ఇట్లా మనకి హోమ్ డెకర్కి సంబంధించినవి కూడా కావాలంటే ఇక్కడ కూడా ఉన్నాయి సో ఇవి కూడా మీకు తగ్గిస్తారు మేము అడిగాము కొన్ని సో నాకు కొంచెం ఆన్లైన్ బెటర్ అనిపించింది ఉన్నమాట అందుకోసం నేను మెటల్ అయితే కనుక ఇక్కడ ర్యాండమ్గా షూట్ చేశాను వాళ్ళు ఏం చెప్తారంటే క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది అని అది మీరు చెక్ చేసుకుని తీసుకోండి అండి ఇక్కడైతే నేను ఐడియా కోసం నేను మీకు ఇది కూడా షేర్ చేస్తూ ఉన్నాను కానీ నాకు ఈ స్టాల్ చాలా మంచిగా అనిపించిందండి జనరల్గా ఆన్లైన్లో చూస్తూ చూస్తూ మనం ఎలా ఉంటాయో అని అనుకుంటాం కదా కానీ కన్నుల పండగగా అన్నీ ఒక దగ్గర అయితే కనుక హోమ్ డెకర్ అంతా కూడా ఉంది చాలా బాగా అరేంజ్ చేశారు వాళ్ళు నచ్చిందనుకుంటే మీరు ఒకసారి చెక్ చేసుకున్న ప్రైజెస్ని తీసుకోవచ్చు అండి నెక్స్ట్ ఇట్లా గ్లాస్ ఐటమ్ కానివ్వండి పింగాణి ఐటమ్స్ కానివ్వండి అసలు ఎంత కలెక్షన్ అంటే ఒక్కటే దగ్గర దొరకటం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ చాయిస్ దొరుకుతుంది అనమాట సో తప్పకుండా మీకు ఏదైనా కావాలి అనుకుంటే కనుక కూడా మీరు తీసుకోవచ్చు పర్టికులర్గా టీ గ్లాసులు అయితే మేము తీసుకున్నాం అనమాట ఛాయ్ గ్లాసులు ఉంటాయి కదా మనం ఇరానీ చాయ్ అది బయట ఇస్తూ ఉంటారు అది వచ్చేసి మనకి సిక్స్ గ్లాసెస్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు అట్లా మామూలుగా చెప్పడం అయితే మనకి వన్ ట్వంటీ చెప్పారు ఎయిటీ రూపీస్కి అడిగాం మేము అట్లా మనం అడగటం వల్ల ఏంటంటే ట్వంటీ రూపీస్ వాళ్ళు తక్కువ చేశారు మేము ఎయిటీ నుంచి హండ్రెడ్ హండ్రెడ్కి అది ఓకే అయింది అలాగా నెక్స్ట్ అయితే కనుక మేము ఇది ఒకటి నేనైతే వైట్ కలర్ తీసుకున్నానండి రెండు డబ్బాలు ఈచ్ డబ్బా వన్ ట్వంటీ ఇది ఫిక్స్డ్ ప్రైజెస్ షాప్ అనమాట దీనిలో మనం బార్గినింగ్కి ఏమి ఉండదు సో నాకు యాక్చువల్గా అంత బాగా కూడా బార్గింగ్ చేయలేను అందుకే నేను ఫిక్స్డ్ ఉన్నదాన్ని నేనైతే ఎక్కువ ఇష్టపడతానన్నమాట టైం వేస్ట్ ఉండదు ఎవరికి అనేసి సో ఈ ఇలా కూడా మనకి వుడ్కి సంబంధించినటువంటి కూడా చాలా హోమ్ డెకర్ కానివ్వండి అలాగే కిచెన్లో కానివ్వండి ఇలా డిఫరెంట్ ఉన్నాయి కిచెన్లో ఏంటంటే మనకి ఇలాగా పోపు తాలింపులు కానివ్వండి ఇట్లా ఇప్పుడు చాలామంది బ్లాగర్స్ దగ్గర కూడా చూస్తున్నాం కదా అండి పోపుకి లేకపోతే మనకి మసాలాస్ అది పెట్టుకోవడానికి చాలా వరకు కూడా మీకు ఆన్లైన్లో కూడా చాలా కాస్ట్ ఉంటున్నాయి ఒకవేళ మీరు ఆన్లైన్లో అంటే మనం వచ్చేదాకా తీసుకోలేము చూసుకోలేము ఎలా ఉంటుందో తెలియదు ఇలా ఏంటంటే డిఫరెంట్ డిజైన్స్ పైన మనకి ఒకటే స్టాల్లో కూడా ఇవి అక్కడక్కడ కొన్ని స్టాల్స్ ఉన్నాయన్నమాట డిజైన్స్ను ఇలా మీరు సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు లైక్ మీ రిక్వైర్మెంట్ బట్టి సో ఇట్లా నేను అన్నింటినీ కూడా ఆల్మోస్ట్ కవర్ చేశానండి డెఫినెట్గా మన ఫాలోవర్స్కి హెల్ప్ అయ్యే వీడియోనే ఈ ఇయర్ కూడా నేను ఇచ్చానని అనుకుంటున్నాను తప్పకుండా మీరు విజిట్ చేయండి డ్వాక్రా బజార్ ఎలాగో మనకి తెలంగాణ స్టోర్స్ అని కూడా మనకైతే ఈ ఇయర్ ఒకటి పడింది అనమాట స్టాల్ సేమ్ రేట్స్ ఉన్నాయండి రెండిట్లో కూడా మనకి అక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉన్నాయి రేట్లు అయితే కంపేర్ చేసి చూసుకున్నాం మేము కూడా సో నేనైతే కనుక ఇక్కడ నుండి రెండు పలాజోస్ తీసుకున్నాను మంచి క్వాలిటీవి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఫోర్ హండ్రెడ్కి ఇచ్చారనమాట కొంచెం ఇక్కడ కూడా తక్కువ చేశారు అండ్ కుర్తీ కూడా మనకి ఇది ఫైవ్ ఫిఫ్టీ కలంకారి కుర్తీస్ అలా ఉన్నాయి డైలీ యూజ్ మీద క్లాత్ చాలా బాగుందండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా ఇక్కడ కూడా తీసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి దేవుడు సామాన్కి సంబంధించిన పూజా ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ మేము వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి అయితే కనుక లావెండర్ కలర్ దూప్ స్టిక్స్ తీసుకున్నాం అనమాట చాలా బాగుంది అది కూడా అండ్ లావెండర్లో నేను అత్తరు కూడా ఒకటి తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్లో సో అలా డిఫరెంట్గా చూస్తూ మెల్లగా మా షాపింగ్తో పాటే చిన్న చిన్నగా అయితే కనుక అక్కడక్కడ క్లిప్స్ అది తీసుకుంటూ కూడా మన ఫాలోవర్స్కి ఈ ఇయర్ డాంపల్లి ఎగ్జిబిషన్ కూడా మీకు అందించానండి తప్పకుండా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను డెఫినెట్గా విజిట్ చేయండి స్టాల్స్ చాలా చాలా ఉన్నాయి స్టాక్ కూడా చాలా డిఫరెంట్గా కలెక్షన్ బాగున్నాయి సో ఓవరాల్గా అయితే ఇంకా బయటకు వచ్చిస్తామనమాట ఇది ఎగ్జిట్ బయటకు వచ్చేసి లాంగ్లో ఉండి ఒక అంత క్రౌడ్ అంతా కూడా కలెక్ట్ చేశాను ఈవినింగ్లో కూడా ఇంకా స్టాల్స్ మేము వెళ్ళేటప్పుడు కన్నా కూడా ఇంకా ఆక్స్టైజ్ ఇంకా ఎక్కువ పెరిగాయండి సో ఇదనమాట మన వీడియో అండ్ తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ ఈ వీడియో నేను మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను బై ఫ్రెండ్స్ టేక్ కేర్